యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వాళ్ళ మేలు అనుభవించదమా, కీడు మనం అనుభవింపతగదా అనను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు యొక్క పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అంత భయంకరంగా ఏ ఒక్కరు కూడా శ్రమపడి ఉండండి. ఒకేసారి తన జీవితంలో తుఫాన్లా ఒక అందమైన జీవితం అలా అలలతో తాకబడి మునిగిపోయిన నావలాగా అయిపోయింది. ఒకవైపు నుంచి బిల్డింగ్ కూలిపోయింది, ఒకవైపు ఆస్తులు కోల్పోయారు, మందులు పశువులు పోయాయి, పనివారందరూ పోయారు, చివరికి తన పిల్లలందరూ స్లాబ్ కూలి చనిపోయారు, చివరికి తనకే రోగం వచ్చింది, కురుపిల మారిపోయాడు, అందం కోల్పోయాడు, బూడిదలో కూర్చున్నాడు, చిల్లపెంకులతో గీక్కుంటా కూర్చున్నాడు. నిరీక్షణకు ఆధారంగా ఏది అక్కడేమి కనిపించట్లేదు కళ్ళ ముందు చూస్తూ ఉంటే. అటువంటి పరిస్థితుల్లో ఆ యోబు చేసిన మాట ఏంటో తెలుసా? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పన్నాడు. ఎప్పుడన్నాడండి? అన్ని బాగున్నప్పుడు కాదు, అన్ని కోల్పోతే అన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు అని బైబిల్ చూస్తున్నాం. భార్య అన్నది, ఇంకెందుకయ్యా నువ్వు, ఇప్పుడు నీకేమైనా పిల్లలు పుడతారా, నీకేమైనా ఆరోగ్యం వస్తుందా, నీకేమైనా బంగ్లా వస్తుందా, మళ్ళీ పనులు ఏమైనా వస్తాయా, ఇప్పుడు నీ వయసు కూడా అయిపోయింది, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పాను. అయినా సరే అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఏ కష్టం వస్తే దేవుడు కాదా, ఏం లాభం వస్తేనే దేవుడా, యేసుప్రభువా గొప్పోడని చెప్తావా అని చెప్పని నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. అలా ఎలా ఉండగలిగాడు యోబు? ఎలా ఉండగలిగాడు? అతని వేర్లు లోతునకు తన్నుకొని ఉన్నాయి గనక, దేవునిలో బలంగా ఉన్నాయి గనక దేవుని కొరకు నించోగలిగాడు. మరి మన సంగతి ఏంటి? ఏదైనా చిన్న కష్టం వస్తేనే దేవుణ్ణి దూషించి వెనతిరిగిపోయి దూరం అయిపోయి సనుక్కొని ఎన్నో రకాలుగా మనం మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మన వేర్లు సరిగ్గా లేవు. సో దేవుడు తన తోటలో మనల్ని నాటుకున్నాడు. ఆ తోటలో మనం ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఫలించడం సరి తర్వాత కానీ పచ్చగానే ఉండలేని పరిస్థితుల్లో అనేక మంది ఉండడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అందుకోసమని చెప్పే మనం మంచి నేలను విత్తబడిన విత్తనాల వలె మొక్కల వలె మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మంచిగా మన రూట్స్ బాగుండాలంటే ఏం చేయాలండి? తప్పనిసరిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం కావాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో ఆ దేవునితో చేసిన సహవాసమే మనకి అనేకమైన పోషక పదార్థాలని అనుగ్రహిస్తుంది. ఆత్మీయంగా మనం పచ్చగా ఏపుగా ఎదగడానికి, మనం మంచి ఫలములనిచ్చే చక్కని ఒలీవ ఫలములనిచ్చే చెట్టుగా మన దేవుడు పిలిచేలా ఉండడానికి కారణం ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అందుకోసమనే నీ రూట్స్ బాగుండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే 1, దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యమే నీరు, దేవుని యొక్క వాక్యమే మంచి నేల. మొక్క బాగా ఏపుగా ఎదగాలి అనేసి అంటే సారం లేని నేలలో కూడా మనం పాతి పెట్టబడకూడదనమాట. సారం ఉన్నటువంటి నేలలో మనం పాతి పెట్టబడినప్పుడు ఏపుగా ఎదుగుతుంది. అందుకోసమనే మొక్క బలంగా ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన గోళం కాదు, నాణ్యమైన మట్టి కావాలి. అంతేనా? ఖరీదైన గోళంలో పెడితే మొక్క బాగా ఎదుగుతుందా? కాదు. నాణ్యమైన మట్టి ఉంటే మొక్క పచ్చగా చక్కగా ఎదగలుగుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యం కంటే నాణ్యమైనది, పోషక విలువలనిచ్చేది ఈ లోకంలో ఇంకేది కూడా లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించేవాడు ఎట్టి పరిస్థితుల్లో పాపంలో పడిపోడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించి దేవునితో ఎక్కువ సహవాసం కలిగిన వాడు ఎట్టి పరిస్థితుల్లో తన జీవితంలో వచ్చిన ఏ తుఫానికి కూడా ఎటు ఒరిగిపోకుండా నిలబడతాడు. ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించేవాడు. అందుకే మొదటి కీర్తనలో ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాసుకులు కూర్చుండి చోటున కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమున ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చూసారా? ఎవరు ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తారో వారు ఎలా ఉంటారంట? నీటి కాలువలో ఎవరిన నాటబడిన చెట్టులా ఉండి ఆకు కూడా వాడిపోకుండా సీజనల్ ఫ్రూట్స్ కరెక్ట్గా ఇచ్చే చెట్టులా ఉంటాడంట. సో అలా ఎవరు ఉంటారంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడే. కనుక నీ వేర్లు బలంగా ఉండాలి అనుకుంటే, దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి రోజుల్లో ఉన్న మన వేర్లు బలంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి ధ్యానించడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థించేయడం అనేది ప్రతి జీవితం కూడా అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకి కూడా దాన్ని నేర్పించాలి. మన పిల్లలకి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాలి.
బైబిల్ చదివారా అని ప్రతిరోజు అడగాలి. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడాడు అని అడగాలి. ఎందుకోసమో తెలుసా? యవనస్తులు తప్పక తొట్టిల్లుతారంటూ తమ నడతల్ని దేన్ని బట్టి కాపాడుకుంటారు అంటే వాక్యం చదవడం ద్వారానే అని బైబిల్ చెప్తా ఉంది. అందుకోసమనే మీ యవ్వన బిడ్డల్ని కూడా దేవుని యొక్క వాక్యం చదవడానికి మీరు ప్రేరేపించాలి. వాళ్ళతో మాట్లాడుకు, వీళ్ళతో మాట్లాడుకు అండం మానేసి బైబిల్తో మాట్లాడు, దేవునితో మాట్లాడు అండం నేర్పిస్తే ఆటోమేటిక్గా ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో మీ పిల్లలకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అందుకోసమని మన వేర్లు బలంగా ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా దేవుని కొరకు నించోగలిగే సామర్థ్యాన్ని కలిగి మనం ఉంటాం. ఈరోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక.